అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో అందులో ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్ యూనిట్ 7 పేజ్ నెంబర్ 103లో మీకు ఇక్కడ స్ట్రెస్ గురించి ఇవ్వడం జరిగింది. ప్రొనౌన్స్ ద పార్ట్స్ గివెన్ ఇన్ ద కలర్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. ఇక్కడ మీకు బోల్డ్ ఉన్నాయి కదా, వాటిని ఎలా పలకాలి అనేది అడగడం అనేది జరిగింది. వాటిని ఎలా పలుకుతాం, అసలు స్ట్రెస్ అంటే ఏంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే దానికన్నా ముందుగా మీకు ఈ ప్లేలిస్ట్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఏవైతే గ్రామర్ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్ లో అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. అలానే పాఠ్యాంశాలు, బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ కానీ, యాంటెన్ క్రికెట్, ఇవన్నీ కూడా వరుసగా అన్ని పాఠాలు కూడా ఈ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే లింక్ పంపగలరంటే నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. స్ట్రెస్ కి సంబంధించి ఈ పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్యామెల్, యాక్చువల్ గా తెలుగులో అయితే మీకు ఈ విధంగా రాయబడి ఉంటుంది క్యామెల్ అనేది. దేని మీద ఒత్తి పలుకుతాం అంటే జనరల్ గా స్ట్రెస్ అంటే ఒత్తి పలకడం అండి. ఇదేదో పెద్ద ఏదో అని అనుకోవడానికి ఏం అవసరం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చారో సిఏ, ఇక్కడ ఏంటంటే తెలుగులో రాసినప్పుడు మీకు దీర్ఘం ఉంటుంది క్యా, దాని మీదే మనం ఒత్తి పలుకుతాం, దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకని ఇన్ని ఉన్నాయి, దీర్ఘం ఉంది, కింద ఉంది. సో క్యా మెల్ క్యామ అనగానే మీకు క్యా అని అర్థం, మెల్ అనే అర్థం ఈజీగా మీకు ఏంటంటే ఒంటి అనేది అర్థం అయిపోతుంది. ఒత్తి పలికాం, ఎందుకు పలికాం అంటే దీర్ఘం ఉంది. జనరల్ గా మీకు వీటిలో స్ట్రెస్ అనేది ఎట్లా తెలియాలి అని మీరు కనుక అనుకున్నట్లయితే డిక్షనరీ రిఫర్ చేస్తే మోస్ట్ మీరు 100 పదాలు తీసుకుంటే 50 పదాలకి మీకు దీర్ఘం ఉన్న వాటి మీదే స్ట్రెస్ ఉంటుంది. ఇంకొన్నిటి మీద ఎందుకు ఉండవు, నేను జనరల్ గా చెప్తున్నా 50% ఛాన్సెస్ అని, కానీ దానికన్నా ఎక్కువే ఉంటుంది. అయితే మిగతావి ఎందుకు ఉండవు అంటే ప్రిఫిక్స్లు, సఫిక్స్లు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ప్రిఫిక్స్లు సఫిక్స్లు అవుతాయో, ముందు ప్రిఫిక్స్ అంటే ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రిఫిక్స్ మీద ఎప్పుడు కూడా దాని మీద స్ట్రెస్ అనేది పడదు, మెయిన్ వర్డ్ మీద పడుతుంది. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. వాటి వల్ల కొన్ని రెండు పదాలు కాంపౌండ్ వర్డ్స్ కలవడం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే జనరల్ గా జరిగేది ఏంటంటే ఆ దీర్ఘం మీద ఈ యొక్క స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే డీసెంట్ ఎట్లా రాస్తాం, డి వచ్చేసి ఇట్లా దీర్ఘం ఉంటుంది డి మీద, ఈ డి మీదే స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత సెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది, 0 ట్ ఓకే అట్లా డీసెంట్, డికి దీర్ఘం ఉంటుంది డీసెంట్, ఆ విధంగా పలకాల్సి ఉంటుంది. అంటే దాని మీద స్ట్రెస్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మనం తెలుగులో రాసుకుంటే అర్థమైపోతుంది. తర్వాత ఫియర్లెస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లెస్ అనేది ఏంటంటే సఫిక్స్, లెస్ అనేది సఫిక్స్ అండి, మెయిన్ పదం ఏంటంటే ఫియర్. కాబట్టి ఇక్కడ మీరు తెలుగులో రాసే ఫియర్ రెండు పదం మీకు సిలబుల్స్ రెండు సిలబుల్సే కలబడతాయి. లెస్ అనేది పెద్ద ఇది కాదు, ఎందుకంటే అది సఫిక్స్ కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫియర్ అదివ్వండి, ఇందులో ఎర్ర అనేది పెద్ద విషయం కాదు, ఫియా రెండు సిలబుల్సే ఉన్నాయి. అలాంటి వాటికి జనరల్ గా మొదటి దాని మీద స్ట్రెస్ అనేది ఉంచి పలకాల్సి ఉంటుంది, ఫియర్లెస్ ఈ విధంగా అనమాట. తర్వాత కేర్ఫుల్, దీని కానీ మనం తెలుగులో రాసామనుకోండి ఎట్లా వస్తుంది చూడండి, కే ర ఫుల్ కేర్ మీద ఉంటుంది. ఎందుకని ఇది మెయిన్ పదం కాబట్టి, ఫుల్ అనేది ఏంది సఫిక్స్, కేర్ అనే దానికి ఫుల్ అనే సఫిక్స్ ని అంటే ఇచ్చారు. జనరల్ గా మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో దాని మీదే స్ట్రెస్ ఉంటుంది. ఎందుకని ఈ ఫుల్ ని బ్యూటీకి తీసుకెళ్ళి అతికిచ్చాం అనుకోండి, బ్యూటిఫుల్ బ్యూటీ మీద స్ట్రెస్ ఇవ్వాలి. ఫుల్ మీద ఇస్తే దేనికైనా అతికించేది కదా, అది దానికి స్ట్రెస్ ఇస్తే కుదరదు. ఏదైతే మెయిన్ పదం ఉందో దాని మీద ఆ స్ట్రెస్ అనేది ఇవ్వాలి. మీకు స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది అంటే దీని మీద ఉంటుంది, కేర్ ఏదైతే దీర్ఘం ఉంటుందో దాని మీద. నెక్స్ట్ ఫాదర్ ఉంది చూడండి, ఫాదర్ మీద ఎలా అంటే అదిగోండి ఇట్లా ఉంటుంది తెలుగులో రాస్తే ఫా ద ర ఓకే. ఎర్ర అనేది ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకో, ఎందుకని ఇది సగం ర, ఏదైనా మనకి అచ్చు కలిసింది అనుకోని రా అయితే అప్పుడు మాత్రమే దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు దేని మీద అయితే అంటే ఫా, ఎందుకని దీర్ఘం ఉంది కదా అందుకని ఓకే. ఈ విధంగా ఫా మీద మనకి స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ మనం జనరల్ గా స్ట్రెస్ మార్క్ ఇక్కడ ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్న్, మనం చూసినట్లయితే గా ఈ విధంగా ఉంటుంది, వా ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఓకే. దీన్ని మనం అసలు కన్సిడర్ చేయం, ఇయర్ని వీటిని అసలు కన్సిడర్ చేయం అనమాట. ఎందుకని సగం అక్షరం లాగా ఉంటుంది.
రెండు ఉన్నాయి, రెండు సిలబుల్స్ ఉన్నప్పుడు మోస్ట్ మదర్ దాని మీద స్ట్రెస్ అనేది ఉంటుంది. గవన్. నెక్స్ట్ బాటిల్, తెలుగులో రాయండి. ఈ విధంగా ఉంటుంది బాటిల్. దీన్ని కన్సిడర్ చేయము, ఇదేమో దీర్ఘం ఉంది కాబట్టి దీని మీద స్ట్రెస్ ఉంటుంది బాటిల్. నెక్స్ట్ బెలూన్, ఎలా రాస్తాం మనం చూడండి, దీర్ఘం ఉంది, దీర్ఘం ఉన్న దాని మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ఎన్ని కన్సిడర్ చేయం, రెండు ఉన్నాయి కానీ ఇక్కడ దీర్ఘం దేని మీద ఉంది, లూ మీద ఉంది, అందుకని స్ట్రెస్ మార్క్ అక్కడ ఉంటుంది. అదిగోండి దాని మీదే స్ట్రెస్ మార్క్ ఉంది. ఓకే, ఇదంతా అంటారా అన్ని పరిగణలోకి తీసుకోం కాబట్టి బెలూన్ ఇక్కడ స్ట్రెస్ మార్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒపీనియన్, ఎలా వస్తుంది ఒపీనియన్, ఒపీనియన్ కాదు ఒపీనియన్ అంటే పి మీద కొంచెం దీర్ఘం ఉంటుంది ఒపీనియన్, ఈ విధంగా వస్తుంది, దీని మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది అందుకే ఈ విధంగా ఒపీనియన్ అని చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎనామస్, ఎనామస్ ని మీరు చూసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఎనామస్ రాస్తే ఎనార్మస్, ఇందులో నాకు దీర్ఘం ఉంది సో స్ట్రెస్ మార్క్ అనేది ఇక్కడ ఉంటుంది నామస్. నెక్స్ట్ ఫుల్ఫిల్, ఈ ఫుల్ఫిల్ మీద ఫిల్ మీద ఉంది, ఓకే ఫుల్ఫిల్ లో ఫిల్ మీద అనేది స్ట్రెస్ మార్క్ ఉంది, అది గమనించండి. కొన్నిసార్లు మనం చెప్పుకునే రూల్ అనేది మనం ముందే చెప్పుకున్నాం, ఓన్లీ 50% అనేది వర్క్ చేస్తాం. ఏం తెలియదు నాకు అనుకుంటే సింపుల్ గా దీర్ఘం అనేది ఏది ఉందో అక్కడే స్ట్రెస్ మార్క్ ఉంటుంది, దాన్ని మనం ఒత్తి పలకాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ ఏదైనా మూవీ చూస్తున్నారనుకోండి సగం పదాలు మిస్ అయినట్టుంటాయి, వాళ్ళు దేన్ని అయితే స్ట్రెస్ చేయాలో దాని వరకే చేసి మిగతాది గ్లైడ్ అట్లా జారుకుంటా వెళ్ళిపోతుంది లాంగ్వేజ్. కాబట్టి దానివల్లే మనకి అర్థం అవడం అనేది కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. నెక్స్ట్ టుగెదర్, ఎట్లా రాస్తాం ఈ విధంగా టుగెదర్, దీని స్ట్రెస్ గే దీని మీద ఉంటుంది టుగెదర్. ఇది వచ్చేసి ట్రైసిలాబిక్ అంటే మూడు సిలబల్స్ ఉన్నది టుగెదర్. నెక్స్ట్ డిగ్రీ, మీరు ఇది ఎట్లా రాస్తారంటే డిగ్రీ అనేది ఎట్లా రాస్తారు, డి రాస్తారు, ఇట్లా పైన ఇది ఉంటుంది దీర్ఘం కాబట్టి దీని మీద స్ట్రెస్ ఉంటుంది డిగ్రీ. బిఫోర్ ఎలా రాస్తారు దీన్ని, ఇవ్వండి ఇట్లా బిఫోర్ అంటే నేను ఎందుకనే స్ట్రెస్ మార్క్ ఏందో బ్రహ్మ పదార్థం ఏదో అసలు అర్థం కానిది ఏదో అనుకోవడానికి వీల్లేదు, జస్ట్ సింపుల్గా ఏంటంటే ఇదే అదే ఫోర్ మీద ఉంది. ఇదేంటి సార్ ఇది కూడా ఉంది కదా అంటే దాన్ని అసలు పరిగణలోకి తీసుకోండి, దాని మీద ఒత్తి పలికేది ఉండదు, దాంతో పాటు మొత్తం కలిసిపోతుంది అది బిఫోర్ ఎఫ్ఓ. అండ్ నెక్స్ట్ ఇదండి టోటల్గా మనం ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్ దీంట్లో పేజ్ నెంబర్ 103లో ఉన్న స్ట్రెస్ అనేది కరెక్ట్ స్ట్రెస్ ఏంటి ఎట్లా వస్తుందంటే జనరల్గా దీర్ఘం అండి, దీర్ఘాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్ట్రెస్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది ఎంత శాతం పనిచేస్తుందంటే నేను 50% అంటాను, మోస్ట్ మనం చూసినట్లో ఒక రెండు మినహాయించి మిగతా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈ విధమైన ఏదైతే మనం రూల్ చెప్పుకున్నా ఆ రూల్ని పాటించినాయి. క్యామెల్ క్యానే దీర్ఘం, డీసెంట్ డీకి దీర్ఘం, ఫియర్ అక్కడ రెండు మాత్రమే ఉన్నాయి ఏవి సిలబుల్స్ అనేవి సో మొదటి దాని ఉంటే, కేర్ ఇదేంటంటే ఫుల్ అనేది సఫిక్స్ కాబట్టి కేర్ అందులో కే దీర్ఘం ఉంది కాబట్టి ఫాదర్ ఫాక్ దీర్ఘం ఉంది, గవన్ ఇక్కడ రెండు మాత్రమే సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి మొదటి సిలబుల్ మీద ఉంటుంది, బాటిల్ అనేది దీర్ఘం మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది, బెలూన్ అనేది లూ దీర్ఘం కాబట్టి దాని మీద ఉంటుంది, ఒపీనియన్ అందులో పి పిఈ ఐ ఉంది కదా పి అనే దాని మీద, ఎనామస్ నా మీద ఉంటుంది, అండ్ ఫుల్ఫిల్ దానిలో ఫిల్ అనే దాని మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది, అండ్ టుగెదర్లో జీ మీద స్ట్రెస్ మార్క్, డిగ్రీలో ఎందుకు ఉంటుందనే చెప్పుకున్నాం బిఫోర్లో ఫోమిన్. అయితే ఇది యాక్చువల్గా ఎంత సింపుల్గా చెప్తే చాలా ఇదైపోతారు అనమాట కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు, అంటే ఇదేంటంటే సింపుల్గా దీర్ఘాల మీద ఉంటాయనేది చెప్పడం జరుగుతుంది. ఓ 10 కనుక ఇస్తే అండ్ ఇంటర్ కానీ డిగ్రీలో ఓ 10 కనుక ఇస్తే ఈ పద్ధతి పాటిస్తే సింపుల్గా మనకు 5-6 మార్కులు అనేవి వస్తాయి. మనం ముందే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం అంటే ఇదే పక్కా రూల్ కాదు కానీ ఈ రూల్తో ఎక్కువ సక్సెస్ సాధించవచ్చు, 10కి 6-7 కూడా రైట్ రాయగలిగచ్చు. మనం చూసాం కదా ఇప్పుడే ఇచ్చిన వాటన్నిటిలో ఇదే రూల్, దీర్ఘం మన తెలుగులో రాసిన సింపుల్గా ఉండడానికి నేను చెప్పాను అనమాట, అది మీకు చాలా ఉపయోగపడుతుంది స్ట్రెస్ని గుర్తించడంలో కరెక్ట్ స్ట్రెస్ని. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు, ఇచ్చేసి ఏం చేయమన్నారంటే స్ట్రెస్ చేసి పలకమన్నారు, మనం ఎట్లా
ఇది స్ట్రెస్ వస్తుంది అనేది కూడా మనం చూడడం అనేది జరిగింది. అయితే ఈ దీర్ఘం ఉన్నదే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అని చెప్పలేం కానీ, బట్ సక్సెస్ రేట్ దీనికే ఎక్కువ మిగతా రూల్స్ అన్నిటికన్నా. ఏ రూల్ అయిన తీసుకోండి, స్ట్రెస్ లో ఈ రూల్ కి సక్సెస్ రేట్, ఆ యొక్క కనిపెట్టడం అనే సక్సెస్ రేట్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువగా ఉంటుంది. అందుకే సక్సెస్ రేట్ ఏది ఎక్కువ ఉందో అదే మనం చెప్పుకుంటున్నాం.